రైట్. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో రాజన్న దేవాలయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతూ ఉంది. వేలాదిగా భక్తులు వచ్చేటువంటి దేవాలయానికి సంబంధించి, మంచినీటికి సంబంధించినటువంటి వాటర్ పాయింట్ పట్టించుకొని సిబ్బంది అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తాగునీటి కటకట ఇప్పుడే మొదలైంది. ఎండాకాలం రావడంతో ఇప్పుడే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైతే హైదరాబాద్ లో ఉన్న దివీస్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఒక 6 జల శుద్ధి యంత్రాలను దేవాలయానికి కానుకగా ఇచ్చారు. అయితే ఈ కానుకగా ఇచ్చిన ఈ నీటి శుద్ధి యంత్రాలను మాత్రం అధికారుల పర్యవేక్షణ లోపం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఈ అధికారులు వీటిని నిర్లక్ష్యం చేసి వాటి మెయింటెనెన్స్ మాత్రం గాలికి వదిలేశారు. భక్తులు ఎండాకాలం మొదలైంది, నీటి కొరత, నీటి త్రాగునీరు కోసము వీటి దగ్గరికి వినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే పరిసరాల్లో మాత్రం పారిశుద్ధ్యం అంత కుటచ్చినట్టుగా కనబడుతుంది. ఆ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి. ఆ దుర్గంధం వెదజల్లుతుంది. భక్తులు అక్కడికి వెళ్ళి ఆ జలశుద్ధి యంత్రం నీటిని తాగడానికి కూడా వెనుక ముందు అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇది దేవాలయానికి సంబంధించి వాళ్ళు, దేవాలయ సిబ్బంది, ఆలయ అధికారులు ఏర్పాటు చేయకపోగా దాతల విరాళంతో వచ్చిన కనీసం యంత్రాలను, నీటి శుద్ధి యంత్రాల పర్యవేక్షణ మాత్రం గాలికి వదిలేశారు. కానుకగా వచ్చినప్పుడు కనీసం వాటి మెయింటెనెన్స్ అంటే వాటి పర్యవేక్షణ కొరకైనా కనీసం అధికారులు స్పందించి భక్తులకు మంచినీటి సదుపాయాన్ని కల్పించాల్సింది పోయి వాటిని గాలికి వదిలేశారు. దీనిపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలా తాగుతారు మనం విజువల్స్ లో చూడొచ్చు, స్పష్టంగా కనబడుతుంది. మొత్తం అసలు ఎక్కడికక్కడ అపరిశుభ్రంగా ఉంది. తాగడానికి, అక్కడికి వెళ్ళడానికి